స్థానిక 13వ వార్డులోని 16వ సచివాలయాన్ని తెనాలి సబ్ కలెక్టర్ డాక్టర్ నిధిమేన గురువారం సందర్శించి రికార్డులను పరిశీలించారు. సచివాలయాలలో జరుగుతున్న కార్యకలాపాల గురించి ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆమె ఆరా తీశారు. సంక్షేమ పథకాల వివరాలను ఎప్పటికప్పుడు నోటీస్ బోర్డుపై ప్రకటించాలని సూచించారు. ప్రజలిచ్చిన అర్జీలు పెండింగ్లో ఉండకుండా అర్హత ఉన్నది లేనిది తెలియపరచాలని సబ్ కలెక్టర్ డాక్టర్ నిధిమేన సచివాలయ సిబ్బందికి వివరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కుర్ర సుజేత, సచివాలయ అడ్మిన్, పలువురు సెక్రటరీలు పాల్గొన్నారు. తెనాలి మండల పరిధిలోని అంగల్కుదురు గ్రామ కళ్యాణ మండపంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు తెనాలి ఆధ్వర్యంలో గురువారం పోషణ మాసోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెనాలి ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఐసీడీఎస్ ప్రాజెక్టు ద్వారా పిల్లలకు పోషకాహారాన్ని పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కరోనా కష్టకాలంలో సైతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఐసీడీఎస్ కు 1800 కోట్ల రూపాయలు కేటాయించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. పిల్లలకు పోషక విలువలను అందించేందుకు ఒక మెనూను రూపొందించడం, అమలు చేయడం సంతోషకరమన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అన్నాబత్తున శివకుమార్ ఆధ్వర్యంలో అంగన్వాడీ భవనాలు నిర్మించేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ కె సౌజన్యశ్రీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జేఎంజే కళాశాల అధ్యాపకురాలు జెప్సికా, సంఘం జాగర్లమూడి పీహెచ్సి హెచ్పి శ్రీనివాసరావులు ఆరోగ్య విషయాలు, పోషణ గురించి వివరించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, చిరుధాన్యాలతో తయారు చేసిన వంటకాలను ప్రదర్శించారు. కార్యక్రమం అనంతరం ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావును గ్రామంలోని పలువురు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు ఎం సంధ్య, అరుణ్ కుమారి, ఐసీడీఎస్ సూపర్వైజర్స్ హిమబిందు, వెంకట రమణ, వాణి, రాధిక, పలువురు అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు. 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అన్ని గ్రామాల్లో, అన్ని పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. టీడీఎస్ ప్రాజెక్టు కింద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 1800 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది కూడా ఈ కరోనా కష్టకాలంలో చాలా ఒక చారిత్రాత్మక నిర్ణయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రభుత్వం ఎప్పుడూ చూసుకోండి, అధికారంలోకి వచ్చిన తర్వాత పిల్లలకి ఏ విధంగా మెను అయితే బాగుంటుంది, సోమవారం ఏ మెను, మంగళవారం ఏ మెను అయితే బాగుంటుందో అన్ని విధాలా అదే విధంగా చూసుకొని ఒక పోషక విలువలు ఉన్నటువంటి మెనూని తయారు చేసుకొని అనుసంధానంగానే ఎగ్స్, పప్పులు, పిల్లలకి చిక్కీ కానీ, రైస్ కానీ అన్ని విధంగా ఏ విధంగా అందుతున్నాయో కూడా ఒకసారి చూసుకొని పిల్లల తల్లిదండ్రులకి ఏ విధంగా అయితే శ్రద్ధ తీసుకుంటారో అదే విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మంత్రిమండలిలో తీర్మానం చేసి 1800 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది కూడా ఒక చరిత్ర అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి తెనాలి గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి నేతృత్వంలో కూడా ఈ తెనాలి నియోజకవర్గంలో అనేక అంగన్వాడీ కేంద్రాలు, అనేక బిల్డింగ్లకు సంబంధించి కూడా కొన్ని ఎస్టిమేషన్స్ డిఆర్సీ మీటింగ్లో మాట్లాడటం జరిగింది. 1 నుంచి 30వ తారీఖు వరకు కేంద్ర ప్రభుత్వం, మన ప్రధానమంత్రి మోడీ గారు పోషణ అభియాన్ అని 3 సంవత్సరాల నుంచి మనకి పైలట్గా స్టార్ట్ చేశారు. అందులో భాగంగా 30 రోజులు పోషణ మా కార్యక్రమాన్ని రకరకాల కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో జరుపుకున్నాము. అంటే ప్రజల్లో అవగాహన కల్పించడానికి దానిలో పోషణ, ఆరోగ్య, విద్య, పరిశుభ్రత, కోవిడ్, అన్ని హెల్త్కి సంబంధించి అన్ని రకాల అవగాహనలు ఈ 30 రోజులు చేశాము. లాస్ట్ రోజు కాబట్టి మన మాసోత్సవాలు ముగింపు రోజు మండల లెవెల్గా మన అధికారుల్ని, మన ప్రజాప్రతినిధుల్ని పిలుచుకొని ఇక్కడ జరుపుకోవడానికి సమావేశమయ్యాము. మన పోషణ పక్వాడా, పోషణ మా, పోషణ అభియాన్లో రకరకాల కార్యక్రమాలు, యాక్టివిటీస్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇందులో ఏది చేసినా ప్రజల్లో ఆరోగ్యాన్ని పెంపొందించడం, రక్తహీనతని మన సమాజంలో లేకుండా చేయాలి. ప్రతి బిడ్డ పుట్టేటప్పుడు బరువు తక్కువగా లేకుండా పుట్టాలి. అంటే గవర్నమెంట్ పరంగా మనం ఎన్ని పోషణ ఆహార కార్యక్రమాలు జరిపినా కూడా మనం రీచ్ అవ్వాల్సిన టార్గెట్కి వెళ్ళట్లేదు. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోషణ అభియాన్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. స్థానిక శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. భక్తులు సమర్పించిన కానుకలు, వెండి, బంగారాలను ఆలయ ప్రాంగణంలోని హుండీలను దేవాదాయ శాఖ స్పెషల్ ఆఫీసర్ జి అమర్నాథ్ పర్యవేక్షణలో లెక్కించారు. ఈ సందర్భంగా ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి ఎం తిమ్మానాయుడు మాట్లాడుతూ, గత 3 నెలల కాలపరిమితికి భక్తులు సమర్పించిన కానుకలు లెక్కించడం జరుగుతుందన్నారు. 39,76,325 రూపాయల నగదు, 72 గ్రాముల బంగారం,
600 గ్రాముల వెండి లెక్కింపుకు వచ్చినట్లు తెలిపారు. అక్టోబర్ 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఆలయంలో శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో తిమ్మానాయుడు వివరించారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఉప్పల వరదరాజులు, సభ్యులు వంగల మాధవరావు, ఏ కృష్ణమూర్తి, కె చిన వెంకటరమణ, ఎస్ కృష్ణవేణి, ఎల్ సుజాత, ఏ ధనలక్ష్మి, పూర్ణకుమారి, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు గత 3 నెలల కాలంకు సంబంధించిన హుండీల ఎక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ హుండీల నందు భక్తులు సమర్పించినటువంటి ముడుపులు, కానుకలు మరియు బంగారు వెండి ఆభరణాలన్నింటినీ ఈరోజు లెక్కించడం జరుగుతుంది. ఈ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థానం యొక్క చైర్మన్ మరియు ట్రస్ట్ బోర్డు సభ్యులు, దేవస్థాన సిబ్బంది, అలాగే భక్తులు మరియు వాలంటీర్లు అందరి సహకారంతో ఈరోజు లెక్కింపు కార్యక్రమం ముగిసినది. దాదాపు 40 లక్షల రూపాయల వరకు అంచనా వేయడం జరుగుతుంది. బంగారు ఆభరణాలు వచ్చి 60 గ్రాముల వరకు వచ్చాయి. వెండి కూడా 600 గ్రాముల వరకు వెండి వచ్చినది. వీటన్నిటినీ లెక్కించి బ్యాంక్ తెనాలి పట్టణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కన్నెగంటి ఆంజనేయులు గురువారం ఆయన స్వగృహంలో కన్నుమూశారు. ఆయన వయస్సు 75. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉదయం 9:30 గంటలకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైద్యశాలకు తరలించే క్రమంలోనే తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, 3 కుమారులు ఉన్నారు. కన్నెగంటి ఆంజనేయులు పార్థివ దేహాన్ని పట్టణానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కన్నెగంటి ఆంజనేయులు అంతిమయాత్ర తెనాలి సుల్తానాబాద్లోని ఆయన స్వగృహం నుంచి పాండురంగపేట హిందూ శ్మశాన వాటిక వరకు నిర్వహించి హిందూ సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తున శివకుమార్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు ఆంజనేయులు మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కుమారులను ఫోన్లో పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. జిల్లా తెలుగు యువత మాజీ అధ్యక్షులు అన్నాబత్తున శ్రావణ్ కుమార్, మంగమూరి యుగంధర్, హెచ్సివి ఛానల్ చైర్మన్ కరణం వెంకటేశ్వరరావు, ప్రముఖ న్యాయవాదులు ఎస్ రామారావు, కోగంటి శంకర్రావు తదితరులు ఆంజనేయులు పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వాహిని రైస్ మిల్ యాజమానిగా, బిల్డర్గా ఆంజనేయులు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మాజీ మంత్రి అన్నాబత్తున సత్యనారాయణకు అత్యంత సన్నిహితుడుగా ఉండే ఆంజనేయులు నాడు తొలితరం రైస్ మిల్లర్లు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేశారని, రైస్ మిల్లుల నిర్మాణాలపై అనుసరించాల్సిన విధానాలపైన విశేష కృషి చేసినట్లు పెద్దలు గుర్తు చేసుకున్నారు. తెనాలి పట్టణానికి చెందిన శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను ఆధ్వర్యంలో చేపడుతున్న ఉచిత దహన సంస్కార కార్యక్రమాలకు వినియోగించే వాహనాన్ని తెనాలి సబ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా గురువారం పరిశీలించారు. అట్లే శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి చేస్తున్న సేవలను ఆమె ప్రత్యేకంగా కొనియాడారు. గురువారం 13వ వార్డులో జరిగిన కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా సేవా సమితి సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను మాట్లాడుతూ సేవా సమితి చేస్తున్న సేవలను సబ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా అభినందించడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కుర్రా సుజాత, సేవా సమితి సభ్యులు ఎన్ఆర్కే శర్మ, కుర్రా యశ్వంత్ పలువురు సభ్యులు పాల్గొన్నారు. మేము చేస్తున్న సేవలకి గానుగాను నిన్న కొత్తగా ఏదైతే మరి ఒమిని కారు ప్రజలకు ఉచితంగా సర్వీస్ చేయడానికి మరి తెనాలి పట్టణంలో ఏ హాస్పిటల్ అయినా ఏ ఇంటికైనా సరే ఎవరైనా ఆర్థికంగా చితికిపోయి ఈ పార్థివ దేహాలను తీసుకెళ్ళడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు, దాన సంస్కారాలు చేసుకోవడానికి ఇబ్బందిగా డబ్బులు ఆర్థికంగా లేనప్పుడు ఈ యొక్క సేవా సమితికి ఫోన్ చేస్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా నిన్న మరి పత్రికా తెలిపాం. ఒక ముఖ్యమైన కార్యక్రమం పైన మన సబ్ కలెక్టర్ గారు మేనా గారు ఇక్కడికి వచ్చారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా యొక్క వెహికల్ని కూడా సందర్శించడం జరిగింది. తెనాలి మండలం కటివరం గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు నూతనంగా ఎన్నికైన తెనాలి మండల ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావును గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో కలిసి అభినందన తెలియజేశారు. తెనాలిలోని ఎంపీడీఓ కార్యాలయంలో తెనాలి మండల ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావును కలిసిన ఉపాధ్యాయులు పాఠశాల ప్రహరీ గోడ, పాఠశాల ప్లేగ్రౌండ్ సమస్యలను ఎంపీపీ దృష్టికి తీసుకొచ్చారు. ఉన్నత పాఠశాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయించాలని వినతి పత్రం అందజేశారు. ప్రధాన ఉపాధ్యాయులు దివి రాధాకృష్ణమూర్తి, కొడాలి పద్మ, అంతలక్ష్మి, వాణిప్రసాద్, సుశీల్ కుమార్ తదితరులు ఎంపీపీ శ్రీనివాసరావును కలిసి వినతి పత్రం అందజేశారు. తెనాలి కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో మెప్మా సిబ్బందితో మెప్మా ప్రాజెక్ట్ జిల్లా సంచాలకులు పి వెంకటనారాయణ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలపై జిల్లా సంచాలకులు పి వెంకటనారాయణ సిబ్బందితో చర్చించారు. అనంతరం మెప్మా పీడీ పి వెంకటనారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు లబ్ధిదారులకు చేరువేసే క్రమంలో మెప్మా సిబ్బంది పాత్రను సమీక్షించడం జరిగిందని అన్నారు. టిట్కో గృహాల లబ్ధిదారులకు, ఆసరా పథకం లబ్ధిదారులకు రుణాలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో మెప్మా ఐబి ఎన్ సుబ్రహ్మణ్యం, సిఎంఎంలు మాధవరావు, అరుణకుమారి, సిఓలు డి క్రాంతి, ఎం సత్యవతి, ఆర్ భవిత, శశికళ, మేరీ కుమారి, రోజ్ మేరీ, వేరి పలువురు ఈఆర్పీలు పాల్గొన్నారు. మెప్మాకు సంబంధించినటువంటి ఆర్పీలతో అదేవిధంగా సిఓలతో సిఎంఎంలతో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసేదానికి అక్కడికి రావడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఒక 4 అంశాలని రివ్యూ చేసేదానికి అక్కడికి రావడం జరిగింది.
మామూలుగా మనకు ఉండేటువంటి పట్టణాల్లో ఉండే నివసించేటువంటి లబ్ధిదారులందరికీ కూడా కాలనీ ప్లాట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కాలనీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి 3,15,000 రూపాయలు 365 స్క్వేర్ ఫీట్ ఉంటే, అదేవిధంగా 430 స్క్వేర్ ఫీట్కి సంబంధించినటువంటి వాళ్ళకి 3,65,000 బ్యాంక్ లోన్ కూడా ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మన జిల్లాలో ఇప్పటివరకు కనుక చూసినట్లయితే 18,848 మందికి ఈ యొక్క టిట్కో హౌసింగ్ సంబంధించిన లోన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తెనాల్లో కనుక చూసినట్లయితే సుమారుగా ఒక 2,000 మందికి మనం ఆల్రెడీ చిన్నరావూరు లేఅవుట్లో కానీ అదేవిధంగా పూలే కాలనీలో కానీ మనము వాటికి సంబంధించినటువంటి హౌసింగ్ లోన్స్ బ్యాంకర్స్తో కూడా మాట్లాడి ఇప్పించడం జరుగుతుంది. ఆసరాలో 2వ విడత రుణమాఫీ కింద ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఎస్హెచ్జి మెంబర్ అందరినీ కూడా బయోమెట్రిక్ తీసుకోవడం జరిగింది. జనాల్లో 100% కంప్లీట్ చేయడం జరిగింది. అదే జిల్లా వ్యాప్తంగా కానీ చూసినట్లయితే 99.76% కంప్లీట్ అయిపోయింది. ఇంకా 2.24% మాత్రమే మిగిలింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 7వ తారీఖు లాంచ్ చేసేటువంటి ఈ యొక్క ఆసరా పథకంలో రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారునికి వాళ్ళ యొక్క అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. ఈ జమ చేసిన మొత్తాన్ని వాళ్ళు ఆర్థికపరమైనటువంటి వృత్తిని చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది. అందులో మామూలుగా వాళ్ళు చిన్న కిరాణా షాప్ కానీ అదేవిధంగా పాడి పశువులు కొనుక్కోవడం కానీ లేకపోతే గొర్రెలు మేకలు కొనుక్కునేటువంటి అంశాలను కూడా చేర్చడం జరుగుతుంది. ఏపీఎస్ఆర్టీసీ అందిస్తున్న కార్గో డోర్ డెలివరీ విధానానికి ప్రజల నుండి మంచి స్పందన రావడంతో 1వ తేదీ నుండి డెలివరీ పరిణామాన్ని పెంచుతున్నట్లు తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ టి శ్రీనివాసరావు తెలియజేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు డోర్ డెలివరీ 10 కేజీలు మాత్రమే ఉన్నదని, 1వ తేదీ నుండి 50 కేజీల కార్గో డోర్ డెలివరీ చేసేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. 50 కేజీల డోర్ డెలివరీకి అదనంగా 59 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలందరూ తక్కువ సమయంలో వస్తువుల డోర్ డెలివరీ చేసేలా ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకోవాలని డిపో మేనేజర్ శ్రీనివాసరావు వివరించారు. సెప్టెంబర్ 1 నుంచి కార్గోలో డోర్ డెలివరీ సిస్టమ్ అనేది ఏపీఎస్ఆర్టీసీలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టడం జరిగింది. దానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. హెడ్ క్వార్టర్లో విజయవాడ రాజమండ్రి తిరుపతుల్లో డోర్ డెలివరీ సిస్టమ్ అనేది ప్రవేశపెట్టారు. స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజ్లో 10 కేజీల వరకు డోర్ డెలివరీకి పర్మిషన్ పెట్టారు. ఇప్పుడు కొత్తగా 1వ తారీఖు అక్టోబర్ 1 నుంచి 50 కేజీల వరకు కూడా డోర్ డెలివరీ ద్వారా పంపవచ్చు. డోర్ డెలివరీకి వచ్చేసేపటికి 1 కేజీ దాకా 18 రూపాయలు అదనంగా ఉంటుంది. 50 కేజీల పార్సల్ పంపిస్తే కనుక అక్కడ 10 కిలోమీటర్ల లోపల డెలివరీ చేసినందుకు 50 కేజీలకి 59 రూపాయలు పడుతుంది అదనంగా మామూలు ఛార్జీకి. మన దగ్గర డోర్ డెలివరీ సిస్టమ్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది. కవర్స్ కానీ ఏదైనా సరే పార్సిల్ అనేది మన నంబర్ ఆఫ్ బస్సెస్ ఎప్పుడూ ఉంటాయి కాబట్టి వాటిలో మేము వెంటనే రవాణా చేసేస్తాము. విజయవాడ లాంటి ప్లేసెస్ ఉందనుకోండి, 1.5-2 అవర్స్ లోపలే ఎంత నూక్ అండ్ కార్నర్లో ఉన్న ప్లేస్కైనా సరే మీకు డెలివరీ అయిపోతుంది సార్. లగేజీ విజయవాడ పరిధిలో 10 కిలోమీటర్ లోపల ఉన్న కాలేజీలకు కానీ ఏదైనా పిల్లలకి ఏదైనా పంపాలనుకున్నా కూడా మా ద్వారా త్వరగా పంపించుకోవచ్చు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని కొత్త కాలువ సెంటర్ వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకున్న ఘటనలో గాయాలు పాలైన బాజీని గురువారం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో తెనాలి మండల ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు పరామర్శించారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని కొత్త కాలువ సెంటర్ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన ఘటనలో గాయాలు పాలైన ఏ బాజీని గురువారం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో తెనాలి మండల ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు పరామర్శించారు. గాయాలు పాలవటానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాజీ త్వరగా కోలుకోవాలని ఎంపీపీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో కొండముది విజయ్, దిలీప్, కిరణ్, శివనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పట్ల యూటీఎఫ్ అలుపెరగని పోరాటం చేయడం అభినందనీయమని కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ శాస్త్రమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు అన్నారు. తెనాల్లోని యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో పదవీ విరమణ చేసిన సంఘ నాయకులకు గురువారం జరిగిన సన్మాన కార్యక్రమానికి ఎమ్మెస్సీ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశానికి యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ మహమ్మద్ దౌలా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం వెంటనే పీఆర్సీ డిఎల్ని విడుదల చేయాలని, సిపిఎస్ను రద్దు చేయాలని కోరారు. ఉద్యోగ విరమణ చేసిన నాయకులు సంఘానికి చేసిన సేవలు అభినందనీయమని అన్నారు. ఉపాధ్యాయుల సమస్య పరిష్కారంలో పీడీఎఫ్, ఎమ్మెల్సీలు యూటీఎఫ్తో కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. ఐక్య ఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకులు మల్లేశ్వరరావు, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం కళాధర్, జిల్లా కార్యదర్శి కె సాంబశివరావు, ఉపాధ్యాయులు ఏడుకొండలు, కుర్రా శ్రీనివాసరావు, రవి, ప్రసన్న, కోటేశ్వరరావు, శివన్నారాయణ, కాళేశవలి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన యూటీఎఫ్ ఉపాధ్యాయులు యూటీఎఫ్ సంఘ అభివృద్ధికి చేసిన కృషిని అభినందనీయమంటూ దుశ్శాలువాలతోనూ పూలమాలతోనూ సత్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు డేవిడ్ రాజు, స్మిత్ వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, వెంకటాద్రి, మోహన్ రావులను ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఘనంగా సత్కరించారు. ఈ జిల్లాలో దాదాపు 50 మంది ఉపాధ్యాయులు మరణించి ఏ పని చేయలేనటువంటి పరిస్థితి, దానిలోంచి బయటపడి ఇప్పుడు
దైనందిన కార్యక్రమాలు మనం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా తెనాలి ప్రాంతీయ శాఖల ఆధ్వర్యంలో గత కొంతకాలంగా పదవి విరమణ చేసిన నలుగురు ముఖ్య నాయకులు కార్యకర్తలు, ఒకరు డేవిడ్ రాజు, శ్రీనివాసరావు, ఆర్వీఆర్, ఈ నలుగురికి కూడా ఈరోజు మనం అభినందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దాదాపు 70-80 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఉపాధ్యాయ ఉద్యమం, ఆ ఉద్యమం ఉండబట్టే నాయకులు త్యాగాలు చేయబట్టే ఈరోజు మనం పొందే అనేక సౌకర్యాలు మనం పొందగలుగుతాం. ఎందుకంటే ఈ రోజుల్లో సంఘాల పట్ల ఉన్న కొద్ది నిబద్ధత తగ్గిపోతా ఉంది, నేను గమనించినటువంటి అంశం. అందువల్ల అనేక ఉద్యమాలు చేశాం, పూర్వీకులు త్యాగాలు చేశారు, చెన్నుపాటి లక్ష్మి కావచ్చు, ఈ ప్రాంతానికి చెందిన మైనేరి వెంకటరత్నం గారు కావచ్చు, ఇటువంటి మహానుభావులు వెంకటస్వామి గారు, ఇదంతా త్యాగాలు చేశారు. ఇవన్నీ ఉండబట్టే మనం అనేక పాత పెన్షన్ విధానం కానీ ఇలాంటి సౌకర్యాలన్నీ మనం పొందగలిగాం. కానీ ఈరోజు పరిస్థితులు మారిపోయింది, ప్రపంచీకరణ విధానాలు అమలు జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా పాత పెన్షన్ రద్దు చేశారు, సిపిఎస్ తీసుకొచ్చి ఇవాళ సిపిఎస్ రద్దు చేయాలని ప్రతి ఉద్యమాన్ని చేస్తాము. ఎందుకంటే సంఘాల యొక్క ఆవశ్యకత ఏమిటి, సంఘాల యొక్క గొప్పదనం ఏమిటి అనేది మనం నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేస్తూ ఉంటాం. రాను మనం డిఎస్సిలో చూసినప్పుడు ఆ కమిట్మెంట్ లెవెల్స్ తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. రిటైర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళందరూ అనేక త్యాగాలు, అనేక రకాలైనటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హెచ్సివి న్యూస్ యూట్యూబ్లో వీక్షించాలనుకునే ప్రేక్షకులు తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రసాభాసగా సాగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం. 13వ వార్డులోని సచివాలయాన్ని సందర్శించి రికార్డును తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ డాక్టర్ నిధిమేనా. రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడనాడాలంటూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించిన టీడీపీ శ్రేణులు. అమృత్ ఫేజ్ 2 ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొనున్నట్లు తెలియజేసిన మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలేదా నసీం. కమిషనర్ జశ్వంత్ రావు. పిల్లలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు ఐసీడీఎస్ చేస్తున్న సేవలు అభినందనీయం. తెనాలి ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు. హెచ్సివి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.